పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు. వారం వారం పోలవరం అని చెప్పి అంటున్నాడు అతను. కాదు, అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా, విచారణ చేస్తామన్నారు కదా. ఏమైంది విచారణ? ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు? మీరు ప్రధానమంత్రి కదా, ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా, నేను భారతదేశ బిడ్డనని. మరి మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు, ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు 5 ఏళ్ల క్రితం మీరేం చెప్పారు? ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుని చేశారు? మీరు ఏ గంగాజలాన్ని పెట్టి అతని ఒళ్ళంతా కడిగారు? మీరు అతని పాపాలన్నీ ఏ గంగను తెచ్చి కడిగారు? మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు 5 ఏళ్ల క్రితం. ఏమిచ్చాడు మోడీ? చారుడు మట్టి చెంబుడు నీళ్లు అన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారిన మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు, భజన చిరతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు? ఏంటిది ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఇవాళ ఆయన చెప్తారు, నేను ఎందుకు సిద్ధం అయిదంటున్నానంటే ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్, ఇది సిద్ధం 5, చిలకలూరిపేట సిద్ధం 5. ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా, 2014లో ఇస్తామని చెప్పినటువంటి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇవాళ అది ఉందా లేదా చెప్పరా మాకు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పరా? పోలవరం ప్రస్తావన ఏది? గడచిన 3 సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులేయండి, రైతులకి నిర్వాసితులకి డబ్బులేయండి, కనీసం 15,000 కోట్లేయండి, చంద్రబాబు నాయుడు ఆ 15,000 కోట్లు కాదు 15 రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మోడీ గారి దగ్గరికి తిరిగి తిరిగి క్యాబినెట్లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి 15,000 కోట్లు ఆఖరికి మాకొద్దు, మా అకౌంట్కి డబ్బులేయొద్దు, ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులేయలేదు? 41.5 అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో 41.5 అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకు ఎందుకు అవకాశం లేదు? 5 ఏళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? సమాధానం చెప్పారా? డబ్బులు ఇస్తున్నాము, ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పామని చెప్పారా? పోలవరం ప్రస్తావనే లేదు అసలు. స్టీల్ ప్లాంట్ విశాఖ బొక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 31 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ బొక్కు ఉంచుతారా అమ్ముతారా మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు అన్న కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు, మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి, మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఎన్నో నాటకాలు ఆడారు కదా, ఎన్నో డ్రామాలు వేశారు కదా.